మండలం జీవీఎంసీ పరిధైన న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి 76వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో నిత్యం ప్రజలకు ప్రాణం సైతం లేక చేయకుండా లాక్డౌన్ లోను పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలను కిట్టులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూపోర్ట్ సిఐ కే పైడలప్ప నాయుడు పాల్గొని పోలీస్ సిబ్బందికి ఆయన చేతుల మీదుగా కరోనా వైద్య కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సిఐకే పైడప్ప నాయుడు మాట్లాడుతూ దొడ్డి రమణ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి వార్డులో ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలిచి తన సొంత నిధులతో కాయగూరలు బియ్యం నిత్యావసర సరుకులు అందించడం, అలాగే వార్డులో ప్రజలెవరికి వైరస్ సోకకుండా బ్లీచింగ్ చల్లడం, హైడ్రోక్లోరైడ్ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయడం వంటి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. వారు ధైర్యంగా ముందుకు వచ్చి కరోనా ఇబ్బంది లేకుండా కరోనా జాగ్రత్త తీసుకోవచ్చు వారు చూపించచ్చు. ఈరోజు మనందరూ ఆయుర్వేదంతో అందరూ భవన్లో కారణం కావడం పోలీస్ వ్యవస్థ జీవీఎంసి వీళ్ళు చేస్తున్న సేవలు మరోవారి కాబట్టి రోజు వారికి నిమిషంలో ఈరోజు తీగల సమస్యలో తీసుకొని చెప్పండి. ఈరోజు కరోనా తీసుకుంటే ముందుగా తీసుకోవడం కోసం ఆ మందు పంపిణీ కార్యక్రమం ఏర్పడుతుంది. ఆ కార్యక్రమం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ దుడ్రావణ ప్రభావం తెలియజేయాలి. ఇంతకుముందు ఒకసారి మా సిబ్బంది అందరికి కూడా 7 రకాల కూరగాయలతో పాటు ఇంకా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా అందజేశాడు. అందరూ అందజేస్తాను కానీ పోలీసులు ఉన్నారని చెప్పి రమణ గుర్తించుకొని అందజేయడం అది మన అదృష్టం.